కలెక్టరేట్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి పాల్గొని పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వాలన చేసి నివాళులర్పించారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సిపి రమా రాజేశ్వరి మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. పోలీస్ అమరవీరుల దినంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఒక దినం ఈరోజు ఇక్కడ స్మృతి పరేడ్ ద్వారా ఆచరిస్తున్నాము. నాతోటి అధికారులు ఏసీపీ గోదావరి కని, ఇతర ఏసీపీలు, ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్కి వెళ్ళి అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ బృందాలు అందరూ కూడా ఉన్నారు. అందరితో పాటు కలిసి ఈ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1993 నుంచి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి జీవితం త్యాగం చేసి డ్యూటీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ యొక్క జీవితం త్యాగం చేసినటువంటి మా ఒక అధికారిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ ఒక సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకి కూడా సన్మానం చేస్తూ ప్రతి సంవత్సరం భారతదేశంలో రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే లైన్ ఆఫ్ డ్యూటీలో వాళ్ళ యొక్క లైఫ్ సాక్రిఫైస్ చేస్తారో అలాంటి 189 అధికారుల పేర్లు కూడా ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ ఒక సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం తరపున, నా తరపున, నాతోటి అధికారుల తరపున అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నప్పుడు అందరూ కూడా ఒక కుటుంబంలాగా అందరూ కూడా పనిచేస్తుంటాము.